హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనం ఖలీఫా స్టోరీస్ చెప్పుకునే వాళ్ళం ఏదన్నా ఒకటి రెండు మూడు ఉంటాయి సరదాగా ఉంటాయి అవును హారున్ అల్ అల్ రషీద్ రాజ్యం చేస్తున్నప్పుడు ఓ ఒక రత్నాల వ్యాపారం ఒక ఆయన ఉండేవాడు చాలా ధనవంతుడు ధనంతో తులతూగుతూ ఉండేవాడు ఆయన ఎక్కడెక్కడెక్కడ నుంచో రత్నాలు వజ్రాలు ముత్యాలు ఇంకా ఏమిటో అవన్నీ ఇది చేసుకుని పైనుంచి తెప్పించుకుని ఇక్కడ పెద్ద వ్యాపారం చేసేవాడు చాలా గొప్ప పేరుండేది ఆయనకి అయితే కాలక్రమాన ఆయన మరణించాడు ఆయనకు ఒక ఉన్నాడు మహ్మద్ అలీ వాడి పేరు ఈ మహ్మద్ అలీ మంచి బుద్ధిమంతుడు తండ్రి వదిలిపెట్టిన వ్యాపారాన్ని ఎంత బాగానో చేసుకునేవాడు చాలా శ్రద్ధగా బంగారు వ్యాపారం బంగారు మరి అవే కదా రత్నాలు అవంటే బంగారంలోనే తాపడాలు అయితే ఇది ఒక రోజున తన కొట్లో కూర్చుని వ్యాపారం చూసుకుంటూ ఉండగా ఒక మహాద్భుత సౌందర్యవతైన ఒక ఆవిడ ఓ ముగ్గురు నలుగురు గురించి ఎలకెత్తలు వచ్చింది వచ్చి పట్టెడలు ఉన్నాయా ఏమైనా ఇట్లా పెట్టుకునేవి మనం ఇప్పుడేదో అంటే చోకర్స్ ఈ చోకరు ఇక్కడే ఉండకుండా అది ఇట్లా కిందకొస్తేది అనమాట పెద్దది భారీది భారీ చోకర్లు అద్భుతమైన చోకర్లు చూపించమంటే వాడి దగ్గర నూట యాభై రకాలు ఉన్నాయిట అన్నీ చూపించాడు ఆవిడ ఆవిడే ఏమి నచ్చట్లే నచ్చట్ల ఈ లోపల ఈయనకి అమ్మాయి ఆవిడ మీద చాలా మనసు అయిపోయింది ఎంత బాగుందో ఎంత హుందాగా ఉందో అసలు ఆ వస్తువు నాణ్యం చూడడం ఎంత తెలివిగా ఉందో ఇంకా ఏమిటో చాలా ఉన్నాయి అవన్నీ అక్కడి నుంచి బాగా ఆలోచించి వీళ్ళ నాన్న ఏనాడో లక్ష పైన వరహాలు చెల్లించి కొన్నాడు ఒక పట్టెడ ఇలాంటిది తన ఇంట్లోకి పెట్టుకున్నాడు అది వ్యాపారానికి కాదు కుటుంబపు సొమ్ము కింద అలా ఉంచుకుంటారుగా వ్యాపారస్తులు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి లోపలికెళ్ళి ఆ తండ్రి లక్ష పైగా దినారాలు పెట్టుకున్న పట్టెడని పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి చూపించేసరికి ఆవిడ ఎగిరి గంతేసింది ఇదే నాకు కావాలి ఎప్పటినుంచో నా కళలో కూడా ఇదే కనపడుతుంది నాకు ఇలాంటిదే ఇదే కావాలని ఆ పట్టెడ తీసుకుంటాను తీసుకుంటానని రేటు అనేసరికి ఇంకొంచెం తెగించి బాగా వద్దు వద్దు అది రేట్ ఏం కట్టకండి మీకు నచ్చితే చాలు ఇచ్చేస్తానంటే ఆవిడ ఒప్పుకోలేదు అసలు ఇది ఎప్పుడు కొన్నారు ఎక్కడ కొన్నారు ఇది ఎందుకు కొట్లో లేదు ఇంట్లో ఎందుకు ఉంది అవన్నీ ప్రశ్నించి మీ నాన్న లక్ష పైన కొంటే దానికి ఐదు పర్సెంట్ వడ్డీ వేసి ఇస్తాను నేను నీకు కాకపోతే ఇప్పుడు నేను డబ్బులు తేలేదు కదా నువ్వు మా ఇంటికి నీకు డబ్బులు ఇస్తానంది సరే వచ్చాడు ఆవిడతో పాటు వస్తే ఆవిడే మంచి పెద్ద బ్రహ్మాండమైన మహలు ఆవిడది బస్ లోపల నుంచి డబ్బులు తెప్పించబోయేది ఇతను ఏమన్నాడు కొంచెం వగ తెగించి ఆ డబ్బు వద్దు వస్తువు తీసుకో నువ్వు నా దానివైతే చాలు అని అడిగాడు అడిగేసరికి ఆవిడంది నాకు మాత్రం నువ్వు నచ్చలేదు అనుకున్నావా అసలు నీతో మాట్లాడడానికే మీ కొట్లోకి వచ్చాను నేను ఎప్పటినుంచో నిన్ను చూస్తున్నాను కాకపోతే నాతో పెళ్ళంత సులువు కాదు నేను ఖలీఫా దగ్గరుండే జాఫర్ ఖలీఫాకి మంత్రి మంత్రి మా ఒక వేత్రహస్తుడు ఉంటారు ఖలీఫా దగ్గర మసరూరు జాఫర్ అని మన అన్ని కథల్లో కనపడతారు వీళ్ళు జాఫర్ చెల్లెల్ని నేను ఓహో అంత సులువుగా దానంగా నేను కాళ్ళు చల్లబడిపోయినాయి జాఫర్ చెల్లెల్ని పెళ్లిగేసుకోవడం అంటే మామూల ఆయన ఖలీఫా పక్కనే ఉంటాడు ఆ అంటే ఎంత టాప్ క్లాస్ అయితే వీళ్ళ అంటే ఏమిటంటే స్వయానా చెల్లెలు అవక్కర్లా తండ్రి గారి నాలుగో భార్య సంతానం కూడా కావచ్చు కదా ఓహో ఎక్కువ మంది రాణులు ఉండటం భార్యలు ఉండటం వాళ్ళ సంప్రదాయం కదా సరే ఈ ఏమంది నేను దాని అయితే మాత్రం నాకు ఆ మాత్రం సాహసం లేదా నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి కాజీని పిలిచి అప్పటికప్పుడు పెళ్లి చేసేసుకుంది ఆయన్ని వాళ్ళ పెళ్ళి ఏముంది అదేదో చదివితే అయిపోతుంది సింపుల్ కదా కాజీ వచ్చి అదేదో చదువుతారు ఏమిటో మరి మంత్రాలు లాంటివే వాళ్ళది ఏదో ఒక పాఠం ఉంటుంది వివాహ పాఠం అది చదివి కుబుల్ హై అంటారు అంతే మన గంధర్వ వివాహం లాగాని ఒక మాదిరి గాంధర్వం లాగా మధ్యలో ఉండరు ఇక్కడ మధ్యలో కాజీ ఖచ్చితంగా ఉండాలి ఓకే కాజీ లేని పెళ్లి చల్లదమ్మా వాళ్ళకి చాలా కరెక్ట్ పద్ధతి కదా అది ఉండాలి ఖచ్చితంగా పంపముంచేయకుండా కాజీ గారు ఉంటారు దాని మీద ఏదో కాగితం రాసే సంతకాలు ఉంటాయి కాజీ లేకుండా ఎలాంటి పెళ్లి జరగదు అసలు అయితే ఆయన వచ్చి కానీ మొత్తం బడాయించి చదివిచ్చి పెళ్లి వేసాడు పెళ్లి చేస్తే ఈ ఇంక ఇతని ఇంటికి వెళ్ళాల ఆ కొట్లోకి వెళ్ళాల హాయిగా పళ్ళంతో పాటే ఉన్నాడు ఆవిడ స్వర్గ సౌఖ్యాలు చూపించింది తనకి నెల రోజులు నెల పదిహేను రోజుల పాటు ఉండిపోయాడు ఈ లోపల బయటికి ప్రచారం అయింది మంత్రి గారి చెల్లెలు పెళ్లి చేసేసుకుందో హోయ్ అని అయితే ఏమైంది ఒకనాడు ఇవి స్నానానికి వెళ్ళింది వీళ్ళ స్నానాలు కొంచెం డిఫరెంట్ స్నానాలు కదా కొంచెం నీళ్ళు దాని ఏమంటారు ఆవిర్లు మసాజ్లు వ్యవహారాలు చాలా ఉన్నాయి ఆవిడ స్నానశాలకు వెళ్ళాల వాళ్ళ ఇంట్లోనే బ్రహ్మాండమైన స్నానశాలు ఉంది అదో రెండు మూడు రోజు చేయరు చెయ్యరు కదా నెలకో ఎప్పుడో చేస్తారు ఇప్పుడు స్నానానికి వెళ్లి స్నానంలో కూర్చుంది ఇంతలో ఏమైంది ఒక ముసలి దాది వచ్చి దాసి ఏం చెప్పింది మహ్మద్ అలీకి మీరే కదా జాఫర్ గారి బావమరిది జుబేద రాణి అంటే ఖలీఫా గారి భార్య రాణి జుబేదా మిమ్మల్ని చూడాలని కబురు చేసింది రెండెంతే అనేసరికి అర్థం కాల్ ఇప్పుడు వెళ్ళాలా వద్దా భార్య ఏమో స్నానంలో ఉంది అవి ఇప్పట్లో రాదు చెప్పకుండా వెళ్తే ఏమంటుందో ఇప్పటిదాకా ఒక్కనాడు కూడా ఆమెను విడిచి వెళ్ళలే ఈ నెల పదిహేను రోజుల్లో పెళ్ళయి నెల పదిహేను రోజులైతే అతను గుమ్మందికి వెళ్ళాలా ఇంటికి వెళ్ళాలా ఇంకా పోయింది అది ఇప్పుడు సానానికి వెళ్ళింది బాగా ఆలోచించి రాణిగారి దగ్గరికి వెళ్ళానంటే ఎందుకు కాదంటుంది ఏమో ఓ పక్కన మంత్రి అయ్యేను అని ఆలోచించుకుని ఆవిడ సానంలో వందలేని ఈయన వెళ్ళిపోయాడు ఆ వెళ్ళంగానే ఆ జుబేదగారు ఈయన చూసి బగరారా కూర్చొని మా తన చెల్లెలు ఎవరినో పెళ్లి చేసుకుందంటే ఎవరినో అనుకున్నాను అబ్బో ఎంతో బాగున్నావు నువ్వు ఏం వ్యాపారం చేస్తావు నీకు అదే ఇదే మీ అమ్మాయి ఏమిటి నాన్న ఏమిటి సంగతి ఏమిటి సందర్భం ఏంటి రెండు గంటలు కనుక్కుని ఏదో ఒక రసవం కూడా ఇచ్చి వెళ్ళరా చాలా మంచిదని పంపేసి కాకపోతే మహమ్మద్ అలీకి తెలియని సంగతి ఏంటంటే జుబేదా గారికిను ఈ మన అందగత్తికి అసలు పడదు జాఫర్ చెల్లెలకి వాళ్ళు చాలా సందర్భాల్లో పోట్లాడుకున్నారు ఓహో ఈవిడికి ఈ అమ్మాయికి తన భార్యకి ఆడి మొహం గిట్టదు మంత్రిగారి చెల్లెలకి రాణిగారి మొహమే గిట్టదు రమ్మంటే నే రాను ఎప్పుడైతే ఈవిడ స్నానం చేసి బయటకు వచ్చిందో ఈయన చక్కగా అత్తరది ఊహించుకుని అంతఃపురంలో వచ్చాడు వచ్చేసరికి హాత్ తెరీక నువ్వు జుబేదాన్ని చూడడానికి వెళ్తావా నేను ఇంపార్టెంటా నీకు జుబేదా ఇంపార్టెంటా ఇంత ద్రోహం చేస్తావా నాకు ఆవిడికి పడదని తెలిసి దాన్ని చూడడానికి ఎలా వెళ్ళావు నువ్వు ఓకే అని చెప్పి కేకలు పెట్టింది కొట్టింది పీకింది లాగింది ఇంకా వా మామూలుగా చేయాలి ఇదంతా చేసి అక్కడి నుంచి ఒకడు ఉంటాడు వీడికి మంచి బ్రహ్మాండమైన కత్తిపుచ్చుకుని వాకిట్లో ఉండేవాడు వాడిని పేద కేకలు పెట్టింది వాడిని ప్రేమ ద్రోహి నరికి చంపేముంది వాడు కత్తిపుచ్చుకొచ్చేసి అయ్యో రామ్మ కత్తి పుచ్చుకొచ్చేసాడు వచ్చేసి సరుకుల ఇంట్లో ఉన్న దాసదాసి గణమంతా కాళ్ళ వెళ్ళబడ్డారు ఈవి మా అమ్మ మా తల్లి వదిలేసి అంత పెద్ద తప్పు కాదు కొంచెమే తప్పు చంపేయద్దు కావాలంటే రెండు దెబ్బలు కొట్టు కొట్టు కొట్టిచ్చుకానికి చంపకూడదు చంపేంత ద్రోహం చేయలే తెలియక చేశాడు నీకు రాణిగారికి పడదనే నువ్వేనాడు సందర్భంలో చెప్పల ఇతను వ్యాపారం చేసుకునే కుర్రాడు మీ రాణిగారి సంగతులు నీ సంగతులు అతనికి ఎట్లా తెలుస్తాయి ఏదో బంగారం రత్నాలు వజ్రాలు అంటే తెలుస్తాయి ఒట్టి పుణ్యానికి భర్తను చంపేస్తావా అమ్మ అని బతిమలాడి చచ్చారు వాళ్ళంతా దాసీలంతా దాసీలు పనివాళ్ళు వీడు చాలా మంచివాడు దాంతో వాళ్ళందరూ కాళ్ళ వెళ్లా పడితే ఏం చేసింది చింతబరిక తోటి చిత కొట్టిచ్చి యథాశక్తి తను కూడా కొట్టి ద్రోహి వీడు నాకు ఎవరంటే ఇష్టం లేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అత్తర్భించుకుని తాగొచ్చాడు ఇంతే ప్రేమ ద్రోహివాడు కొట్టి వీధిలో బారే నీకు నాకు చెల్లిపోయింది ఒక నెలలోనే ఆ నెల పదిహేను రోజులకి చెల్లని రోడ్డు మీద పారేసింది ఆ రోడ్డు మీద పారేయబడిన మహమ్మదలి ఎట్టా గొట్ట ఈడ్చుకుంటూ ఎవడో తెలిసిన గుర్రబండి వాడు చూసి వీడిని గుర్రబండి ఎక్కించుకొని ఇంట్లో భార్య సైడ్ తీసుకొచ్చి దానికి వైద్యాలు చేయించి చేయించి మొత్తాన్ని పుళ్ళన్ని మానేక వాడికి ఒక రకమైన అసహ్యం పుట్టింది ఇంత అవమానమా నాకు ఈ అవమానానికి ప్రతిక్రియ ఏం చెయ్యాలి ఊరిని ఏదో చెయ్యాలి ఏం చేయాలో తెలియదు దాన్నేం చేయలేడు ఆ మణిని అతనేం చేయలేడు అందుకని ఏం చేశాడు కోట్ల కొద్దీ ఉన్న ఆస్తిని తెగనమ్మేశాడు ఇవి విచిత్రమైనవన్నమాట ఇవన్నీ అదే కదా కేవలం మనకి ఏమంటారు ఈ అరేబియన్ నైట్స్ లోనే ఇలాంటి పరమ విచిత్రాలు కనపడతాయి మామూలుగా పగ తీర్చుకోవడం అంటే మనం ఏమనుకుంటాం ఇంకో ఇద్దరు ముగ్గురు పెళ్లి చేసేసుకోవటం కనీసం ఒకటి కనీసం లేకపోతే వాళ్ళ ఇంటి రాళ్ళు రపలు వేసి దాన్ని ఏదో గొడవకి చేయటం వీడు డిఫరెంట్ ప్రతీకారం తీర్చుకున్నాడు బాగుంది గారు ఏం చేశాడు ఆస్థంతా అమ్మే అవతల పారేశాడు మోత్ పూచకు పుల్లతో సహా అమ్మేసి కొన్ని కోట్ల రూపాయలు చేర్చాడు నూరు మంది బానిసల్ని కొన్నాడు ఈ బానిసల్లో ఖలీఫా లాగా దగ్గర ఉండేటువంటి జాఫర్ లాగా ఉండేవాడిని ఒకడిని వేత్రహస్తుడు అంటే కర్రపచ్చుకుని ఖలీఫా వచ్చారు హోయ్ అని చెప్పే మస్రూరు పరమ ప్రాణం ఆయనకి ఖలీఫాకి ఆ మస్రూర్ లాగా ఉండేవాడిని ఒకని ఇద్దరు ప్రత్యేక బానిసల్ని పెట్టుకున్నాడు అక్కడి నుంచి ఏం చేసేవాడు ప్రతి పౌర్ణమి నాటి రాత్రి వీడు ఖలీఫా లాగా బట్టలు ఖలీఫా లాగా వ్యవహారం అంతా ఏర్పరచుకుని ఈ నూరు మందు బానిసలు వెంట రాగా ఆ మస్రూరు జాఫర్ లాగా ఉన్న వాళ్ళని కూడా వెంబడబెట్టుకుని టిగ్రిస్ నది మీద నౌకాయానానికి వెళ్ళేవాడు ఖలీఫాయే వచ్చాడు అనుకునే వాళ్ళందరూ వాడు నేను ఒక ఏంటంటే ఖలీఫాకి నకలుగా జీవించి ఆ అవమాన భారాన్ని తగ్గించుకోవాలనుకున్నాడు ఊరిని వాడు పాయింట్ చూడు క్రమంగా ఈ బానిసలు చాలా గట్టిగా వెళ్ళు వీళ్ళు అంతా బాగా డబ్బులు ఇస్తుంటే ఆ అటువైపు అర్ణ ఏంటి ఖలీఫా వెళ్తుంటే మీరు ఖలీఫా ఏ వచ్చిన సినిమా అట్లా కొన్ని పౌర్ణములు వెళ్ళాడు వాళ్ళకి అలవాటు పడ్డారు జనం అంతా ఈ టైంలో ఖలీఫా వెళ్తాడు అని నిజానికి నిజం ఖలీఫా గారు ఒక పౌర్ణమి నాటి రాత్రి ఆయన నిద్ర పట్టక పెంద్రాళే చీకటి పడేసారు కళ్ళు విసుగ్గా ఉందని జాఫర్ని కాకేశాడు కాసేపు అలా తిరుగుద్దాం పదా అని వీళ్ళు ఏం చేశారు ఇలా వాములు వేషాలతో వెళ్ళకుండా ఖలీఫాకి ఎప్పుడు కూడా మారువేషం వేసుకోవటం అలవాటు ఒక వ్యాపారస్తుల వేషం వేసుకుని బయలుదేరారు మస్రూరు జాఫరు ఖలీఫా ఖలీఫా ముగ్గురు బయలుదేరి వెళ్తూ ఉంటే ఖాళీ నది మీద చూస్తే ఒక పెద్ద నౌక దాని మీద అన్ని దివిటీలు ఏంటో గానా భజానా గందరగోళంగా ఉంది ఎవడు వెళ్తున్నాడు ఈ టైంలో ఎవరైనా వస్తున్నారా మన ఊళ్ళోకి అదేమిటి మనకేం వార్త గీత వచ్చినట్లేదే మామూలుగా ఊళ్ళోకి ఎవరైనా పెద్ద వ్యాపారస్తులు వాళ్ళు వస్తుంటే రావాలి కదా జాఫర్కైనా తెలియాలి కదా రాజుగారి తెలీదు మంత్రికైనా తెలియాలిగా ఏమిట్రా అని నద్దె దాకా వెళ్ళారు అక్కడ జమా జట్టిలాగా నుంచున్న ముగ్గురు నలుగురు బానిసలు ఖలీఫా వారి వ్యవహారానికి వెళ్తుంటే ఏమిటి ఆయన షికార్ వెళ్తుంటే ఇక్కడికి వచ్చిన ఉంచున్నారంటే పొండి పండు అన్నారు అంతపాయరు ఏమిటి ఖలీఫావా మనం ఇక్కడే కదా ఉన్నాం వీళ్ళు వెళ్ళేవాడు ఎవడో వీళ్ళకి అర్థం కాల ఆ వెళ్ళేవాడెవరో తెలుసుకోవడానికి వీళ్ళు బాగా ప్రయత్నం చేయటానికి ఏం చేశారు ఇంకో పక్క నుంచి అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళాక వీళ్ళేం తెలుసుకున్నారో మనం వచ్చే భాగంలో తెలుసుకుంటాం బలవుందరం ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంది నమస్తే అండి నమస్తే